నమస్తే ఎన్ఎస్ టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో మూసివేసిన వాటర్ ప్లాంట్లను వెంటనే తెరిచి ప్రజలకు మంచినీరు అందించాలని బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నేడు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్యామ్ సుందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తునికి దశరథ, బడుగు జహంగీర్, చిరిగే శ్రీనివాస్, పులిపల్పుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులోకి వెళ్ళి కేవలం ప్రజల అవసరాల కోసం, తాగునీటి కోసం కేవలం 15 లక్షలు ఖర్చు పెట్టని ఈ మున్సిపాలిటీ పాలక వర్గానికి ఏమాత్రం కూడా ప్రజల సమస్యలపై అవగాహన లేదు. అదేవిధంగా ఇవాళ కేవలం 180,000 పెడితే ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క వాటర్ ప్లాంట్ నిర్మించే అవకాశం ఉంది, కానీ కేవలం పెట్టిన డబ్బును ఎట్లా సంపాదించుకోవాలనే ఉంది తప్ప ప్రజల కనీస అవసరాలు తీర్చలేనటువంటి పాలక వర్గాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా వీళ్ళ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో వెంటనే రిపేర్లో ఉన్న వాటర్ ఫాల్స్ తెరిపించాలని ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏదైతే వాటర్ ప్లాంట్లు ఆలేరులో నిర్వహించినటువంటి 5 వాటర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి మున్సిపల్గా మారంగానే ఈ యొక్క అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇన్ఛార్జ్ ఎవరు కమిషనర్ ఉన్నాడో అవి రిపేర్లో ఉన్నాయని చెప్పేసి మూసేసినామని చెప్తా ఉన్నాడు. ఇది మొత్తం మూసేసి ప్రైవేటు వాటర్ ప్లాంట్లతో ఈరోజు యొక్క పాలక వర్గం ఈ చైర్మన్ కుమ్మక్కయ్య ఈత ప్రజలకు అవసరాలను తీర్చాల్సినటువంటి కనీస బాధ్యత ఏదైతే ఉందో దాని మీద కనీస అవగాహన లేనివంటి వ్యక్తి చైర్మన్ ఎన్నుకున్నాం అనేది ఈరోజు బాధపడతా ఉన్నారు ఆలేరు ప్రజలందరూ కూడా. ప్రధానమైన అంశం ఏమిటంటే మనం వాటర్ ప్లాంట్లను పునరుద్ధరించాలని మనం ఇక్కడ మనం ధర్నా చేస్తున్నాం. ముఖ్యంగా ఆనాడు మిషన్ భగీరథ నీరు వస్తుంది కాబట్టి మేము ఈ వాటర్ ప్లాంట్ నిర్వహించామని చెప్పారు. మరి ఆలేరులో మీ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఆలేరు పుర ప్రముఖులకు ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఏ ఇంటికన్నా మిషన్ భగీరథ మంచి నీరు వస్తుందా లేదా అని గమనించాలి. ఆ యొక్క సాగుతోటి ఈ యొక్క ప్లాంట్లను మూసివేయడం జరిగింది. వీటిని రిపేర్ పట్టించుకోవడం పోకపోవడం జరిగింది. ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఒక మిషనరీ సామాన్ మొత్తం దొంగిలించబడ్డది. మరి అమ్ముకున్న వాటర్ ప్లాంట్ సామాన్లను వెంటనే ఆలేరు మున్సిపల్ కొత్తగా పాలకవర్గం స్టార్ట్ అయినప్పుడు చైర్మన్ గారు దాన్ని వీక్షించడం జరిగింది. తెరిపించి దానికి అన్ని విధాలుగా బాగు చేసి ప్రజలకు నీళ్ళు అందిస్తాను ఒక మాట ఇచ్చి దాంట్లో తెరిపించి వాళ్ళ సడ్డకుడైనటువంటి వ్యక్తికి ఇచ్చి తాళాలు ఇవ్వడం వల్ల దాని మీద ఎలాంటి బాధ్యత వహించకుండా సిబ్బందికి కూడా బాధ్యత చెప్పకుండా ఉండడం నిర్లక్ష్యం చేయడం వల్ల అందులో ఉండే సామాన్లన్నీ దొంగతనంగా పోయినాయి. దానికి ముఖ్య కారణం చైర్మనే దానికి బాధ్యుడైతాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మూసివేసిన వాటర్ ప్లాంట్లను తెరవాలని ధర్నా చేస్తాం. ముఖ్యంగా ఆలేరులో దాదాపు ఓటర్లు 15,000 పైన జనాభా ఉంది. మరి ఎలక్షన్ల ముందు వరకు కూడా వాటర్ ప్లాంట్లు అన్నీ నడిచాయి. ఎలక్షన్ కాగానే ఒకటేసారి అన్ని వాటర్ ప్లాంట్లు ఖరాబ్ అయిందంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే అవి రన్నింగ్ వాటర్ ప్లాంట్లు. మేము ఇంకొకటి ఏం చేస్తామంటే మున్సిపల్ కాగానే వాటర్ ప్లాంట్లు బంద్ చేసారని అంటున్నారు. మేము అడిగినాం, సరే ఓకే, కానీ టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకి ఏంటి ఉన్న వాటర్ ప్లాంట్ల కంటే తక్కువ ధరతోటి నీళ్లు అందించి ఇంకోటి నిరుద్యోగం కూడా దానివల్ల కొంతమంది ఉపాధి కూడా పొందుతారు. ఈ సందర్భంగా విషయం ఏమనగా అంటే మనం ఆ రోజు వాటర్ ప్లాంట్స్ కోసం అనేక ధర్నాలు చేసినాం రోడ్ల మీద కూడా. అప్పటి కమిషనర్ ఏం చేసిందంటే మిషన్ భగీరథ వాటర్ కనుక వస్తుంది కాబట్టి ఈ ప్లాంట్స్ నిర్వహించలేము అనేది మాకు రూల్స్ నిబంధనలు ఉన్నాయని చెప్పాడు. కానీ మరి ఏ ఆలేరు పట్టణంలో ఏ ఇంటికి మిషన్ భగీరథ వాటర్ ఉందో మేము చూపించాలని కోరుతున్నాము. ఆ వాటర్ లేదు. మరి ఇట్లా మరి గ్రామ పంచాయతీ తరఫు నుంచి అప్పుడు గ్రామ పంచాయతీ తరఫున సప్లై చేసిన ఈ వాటర్ కూడా లేకుండా అయిపోయింది. మరి అనేక రకాలుగా మున్సిపాలిటీ అయిన మిగతా కేంద్రాలలో కూడా మరి మున్సిపల్ కార్యాలయమే సిబ్బంది ప్రభుత్వం తరఫున ఈ ప్లాంట్ ద్వారా వాటర్ అందిస్తుంది. మళ్ళీ ముఖ్యంగా దీని డిమాండ్ అంటే ఈ యొక్క చైర్మన్ నిర్లక్ష్యం వలన మరి ఒక పెద్ద ప్లాంట్ అయినా రైల్వే గేట్ ఎదురుగా రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ప్లాంట్లోని సామాన్ మొత్తం దొంగిలించబడ్డా సార్. అది మేము ఇప్పుడు మేము మిమ్మల్ని ప్రత్యక్షంగా అక్కడ తీసుకుపోతాం. దాని మీద నిజ నిర్ధారణ జరిపి దోషులపై చర్య తీసుకోవాలని కోరుతున్నాం సార్. మీరు అక్కడ రావాలని పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఇష్యూ నేను కౌన్సిల్ తీర్మానం కూడా రేజ్ చేస్తాను. అయితే 6 ప్లాంట్లు ఉన్నాయి ఆలేరులో నాకు తెలిసినంత వరకు. ఆలేరులో 2 పెద్ద ప్లాంట్లు, ఒకటి మన మున్సిపల్ ఆఫీస్ ఒకటి రైల్వే గేట్ది, మిగతా చిన్న ఉన్నాయి. సరే మిగతా 6 ప్లాంట్లు కాకుండా ఈ 2 ప్లాంట్లు తెరవడం కోసం నేను కౌన్సిల్ తీర్మానంలో సభ్యులతో డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి ఏమైనా రిపేర్స్ ఉంటే ఆ రిపేర్కి ఎస్టిమేషన్ తయారు చేపించేసి
మీరు అన్నట్టు దొంగతనం జరిగింది అంటున్నారు. రైట్, ఓకే, నేను ఒకసారి విజిట్ చేస్తాను మధ్యాహ్నం తర్వాత. ఈరోజు రేపు విజిట్ చేస్తాను నేను. ఒకవేళ దొంగతనం జరిగింటే అవసరమైతే పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేస్తాము. ఎందుకంటే ప్రభుత్వం ఎవరున్నా ఎక్కడున్నా ప్రభుత్వ కాబట్టి దొంగతనం జరగడానికి వీల్లేదు. సరే, మీరు దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దాని మీద కూడా నేను ఒకసారి విచారణ చేస్తాను. రేపు కౌన్సిల్ తీర్మానంలో ఒకసారి చర్చించి దీని మీద మిషన్ భగీరథ ఏఈగా వరకు డిస్కస్ చేస్తాను. అసలు ఆ వాటర్ సరిపోతుందా లేకపోతే తెరవాలని డిస్కస్ చేసి మీకు ఒక 10-15 రోజుల్లో దీని మీద నేను చర్య తీసుకున్నట్టు తెలియజేస్తాను.